స్వామి కృష్ణమూర్తి గారి వ్యక్తిలోని భిన్న ముఖాలని చాప్టర్లో ఇలా ఉంది స్వామి అనుగుణమైనవి నిరసించేవి విశ్లేషించేవి అంగీకరించేవి అన్ని చర్యలు అన్నీ కూడా అనుభవం పొందేవాడిని అంటే అనుభోక్తను మరింత శక్తివంతంగా మారుస్తాయి అన్నారు దానికి కంటిన్యూషన్లో అనుభోక్త మొత్తమంతటిని ఎన్నటికీ అర్థం చేసుకోలేడు కూడబెట్టుకున్నదంతా కలిసేది అనుభోక్త ఇది చెప్తున్నారు శ్రీ శివానంద గురుభ్యో నమః శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః ఆత్మ బంధువులు ఆత్మ స్వరూపులైన అందరికీ నమస్కారం ప్రశ్న అనుగుణమైనవి నిరసించేవి విశ్లేషించేవి అంగీకరించేవి అది ఒక్కసారి చిన్నగా అనుగుణమైనవి నిరసించేవి విశ్లేషించేవి అంగీకరించేవి అన్ని చర్యలు అనుభవం పొందేవాడిని అంటే అనుభోక్తను మరింత శక్తివంతంగా చేస్తాయి అందుకనే మన సంప్రదాయంలో భగవాన్ రమణ మహర్షులు వారు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు బోధలు శ్రీ రమణ మహర్షులు వారు నేనెవరో తెలుసుకోమన్నారు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఇది కాక నేనే ఉంది అని ఇది చూడమంటారు అంటే అర్థం ఏమిటి భగవాన్ ఏం చెప్పారు నేనెవరో తెలుసుకోమంటానికి మార్గం విచారణ ఏం చెప్పారు అన్ని ఆలోచనలన్నీ తీసి ఒక ఆలోచనకు వచ్చాక ఆ ఒక్క ఆలోచన కూడా మూలంలోకి వెళ్ళిపోయిన తర్వాత దానికే ఆత్మదర్శనం అనుభవం అని అంటాం మనం ఆలోచన ఒక ఆలోచనకి రావాలి అర్థమవుతుంది చూడండి శ్రద్ధాభక్తులు భక్తుడు అనేవాడికి ఇక అది తప్పితే ఇంకో ఆలోచన ఉండకూడదు వాడు మాత్రమే భక్తుడు ఏదో జీవనం ఉంటుంది అది వేరే విషయం కానీ తనకి ఇంకేం ఉండదు తన మనసులో ఇంకేది అడగడు మీరు బాధ్యతలు అనండి అవసరాలు అనండి ఇప్పుడు మనం గురువు గారిని అడుగుతాం ఏంటి ఇట్లా ఎట్లా చేస్తే బాగుంటుంది మనం వింటున్నాం కానీ ఆలకిస్తున్నాం కానీ వింటలేదండి కానీ మన అభిప్రాయాలతో మనమే ఉంటున్నాం దానికే గౌరవం ఇస్తాం మనం సో మీరే గురువు అంటే ఒక గౌరవభావం ఒక అభిప్రాయం గౌరవభావం కూడా కాదు ఒక అభిప్రాయం అభిప్రాయం మాత్రమే ఉంది మనకి దాని మీద ఏ శ్రద్ధ గౌరవం లేదు అనుకుంటున్నాం మనం అదే వారు చెబుతున్నది మనమేం మన ఆలోచనలు ఉంటాయి గూడు కట్టుకున్న ఆశలు ఉన్నాయి మనం ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇది ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి అడిగాం ఆయన మనకేముంది వారి మీద ఒక అభిప్రాయం ఉంది గురువు ఏదో తెలిసిన వాళ్ళని ఒక అభిప్రాయం మాత్రమే కానీ గురువు అనే అభిప్రాయం కాదు గురువుతో ఉండే విధానం వేరే ఉంది అసలు నిజంగా తన శిష్యుడే అయితే అప్పుడు గురువు అయిపోయాడండి శిష్యత్వం గురుత్వమే రవి గారు బాగా గుర్తుపెట్టుకోండి శిష్యత్వం అనే మాటకు అర్థం ఏంటంటే నిజమైన శిష్యుడికి అహంకారం లేచి మాత్రం కూడా ఉండదు అప్పటికి అతను గురువు అయిపోయాడు అందుకని మనకి ఎట్లా ఉంటామంటే అడుగుతాం మనం నన్ను ఏం చేయమంటారు అది చెయ్యం ఇది కరెక్ట్ కాదంటాం అడగా అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పాల్సి వచ్చింది మరి సరే కొంత విన్నాడు కానీ ఆలకించాడు ఆయన అందుకని మళ్ళీ తర్వాత ఉత్తరగీత చెప్పాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ వ్యాసులు వారు చెప్పాల్సి వచ్చింది అనేక మంది ఆయన అనుమానాలు తీర్చాల్సి వస్తుంది పరమాత్మ చెప్పగానే చూసారా మన పరిస్థితి కూడా అదే అందుకనే సంప్రదాయం చాలా గొప్పది సంప్రదాయం అనాదిగా వస్తున్న మన సనాతన సంప్రదాయం చాలా గొప్పది రవి గారు రాములు వారు ఆంజనేయ స్వామి వారు సకల నవవివేకణ పండితులు వారు అఖండ విద్యా పారంగతులు వారు సాక్షాత్తు శివస్వరూపులు అఖండ జ్ఞాని శివుడే అంటే మరి వారు జ్ఞాని మహాజ్ఞాని పుట్టుకతోనే జ్ఞాని వారు ఆంజనేయ స్వామి గారు యోగసిద్ధులు చాలా గొప్పవారు అష్టసిద్ధులు వశమైన వారు ఆయన మరి వారు సూర్యభగవానుల వారి దగ్గర విద్య నేర్చుకొని ఆ తర్వాత ఏదో మరి జీవనం చేయాలి కాబట్టి వృత్తిగా రాముల వారి చెంతకి జారి మన సుగ్రీవుల వారి చెంతకి జారటం అప్పుడే చెప్పాను నిన్న కాబట్టి ఏం కావాలని మళ్ళీ దైవ దర్శనం ఉంటున్నారు
అజ్ఞానే, కొన్ని అజ్ఞానే అండి. ఆంజనేయ స్వామి వారు జ్ఞానం లేనివారా, పాండిత్యం లేనివారా, చెప్పండి ఏం లేనివారాయన? ఏం కావాలి వారికి? అసలు రాములు వారు అడిగితేనే ఏం లేనప్పుడు అక్కడ జ్ఞానం కూడా అడగలేదని అర్థం. ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు. ఆంజనేయ స్వామి వారు నీకేమి ఇవ్వగలను అన్నారు రాముడు. ఏమి ఏమని అడగమనంటే ఏమడుగుతారు ఆయన? ఏం లేదుగా అసలు జ్ఞానం. ఇప్పుడు చిత్రం ఏంటంటే ఏ కోరిక లేనప్పుడు జ్ఞానాన్ని అడగలేరు ఎవరు. చిత్రమైన విషయం అది. కోరిక పోయిన తర్వాత జ్ఞానాన్ని అడగటం ఉండదు. ఇప్పుడు మనకేమైందంటే జ్ఞానం అడగటం కూడా కోరికలో ఒకనొక పార్శ్వం మాత్రమే. అది పార్శ్వమే అయింది కానీ నిజంగా జ్ఞాన పిపాస శుభేచ్ఛ నిన్న ఇచ్ఛ గురించి మాట్లాడాం. ఇచ్చ వేరు, శుభేచ్ఛ వేరు. ఇచ్ఛ అంటే మళ్ళీ ఇంగ్లీష్లో చాలా అర్థాలు ఉన్నాయి రవి గారు. ఇన్క్లేషన్ అంటాము, డిజైర్ అంటాము, ఆ తర్వాత ఇంట్రెస్ట్ అని ఇట్లా చాలా చాలా పదాలు ఉన్నాయి ఇచ్ఛకి. ఇచ్ఛ అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? ఇచ్ఛ అది సహజమైనటువంటి సహజమైన కదలిక. అది ఇచ్ఛ అన్నది చెప్పాక నిన్న మీకు అట్లా లోపలికి అది అట్లా అట్లా ఉండటం పేరు. అది ఎటు వెళ్ళదండి, లోపలికి వెళ్ళదు, బయటికి రాదు. లోపలికి వెళ్ళాలని లేదు. అది ఆంజనేయ స్వామి రాములు వారిని జ్ఞానం కోసం కూడా లేదు. పోనీ లౌకిక ఫలాలు ఏమైనా ఉన్నాయా వారికి కావాలంటే అది లేదు. వారి అవతారం ఏంటి రాములు వారికి ఉపయోగపడటానికి? శివుడు, పరమశివులు వారు అట్లా రూపం తీసుకొని వచ్చారు ఆయన. మరి ఆ రాములు వారి దగ్గరికి వెళ్ళారు. అట్లానే రాములు వారి దగ్గరికి మహర్షులు వచ్చారు. రాములు వారు మహర్షుల దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? మహర్షులు జ్ఞానం రాలేదా? నారాయణమూర్తి ఎవరు, పరమాత్మ ఎవరు వాళ్ళకి తెలియలేదా? ఈ అద్వైత సిద్ధిని వాళ్ళు పొందలేదా మహర్షులు? సరే పోనీ, మరి పరమాత్మ అయినటువంటి వాడు మళ్ళీ మహర్షుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఓ కృష్ణ పరమాత్మ మహర్షుల్ని ఎందుకు ఆదరించి గౌరవించి పూజ చేశారు ఆయన? ఏమిటి అసలు ఆ సంబంధం ఏమిటి? అటువంటి అద్భుతమైన సనాతన సాంప్రదాయమే శ్రీ ఆంజనేయ స్వామి వారు రాములు వారిని కలవటం రవి గారు. అది ఇచ్ఛ అని పేరు దానికి. అసలు మీకు అర్థమైందండి, ఇచ్ఛ అంటే ఉన్నది ఉన్నట్టుగా. ఇచ్ఛ ఆత్మస్వరూపమే రవి గారు. ఇచ్ఛ ఇప్పుడు చూడండి, ఎంత ఎన్ని పనులలో బిజీగా ఉన్నా, ఎంత డబ్బు సంపాదించేవాడైనా కాసేపు అయినా తనతో తాను ఉంటాడు. దాని పేరు ఇచ్ఛ. తను తనుగా ఉండటానికి ఇష్టపడతాడు. దాని పేరు ఇచ్ఛ. కానీ ఇచ్ఛ అంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది కాదు ఇచ్ఛ. ఈ విధంగా దాని స్వస్వరూపం అది. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే మనం గురువుని ఆశ్రయిస్తాం, ఎన్నో రకాలుగా ఎన్నో చదువుతాం, బాగానే ఉంటుంది. కానీ ఆలకిస్తున్నాం కానీ వింటలేదు. గురువు మీద ఒక అభిప్రాయం ఉంది కానీ గౌరవం లేదు. భగవంతుడి మీద మనకి ఆసక్తి ఉంది కానీ శ్రద్ధ లేదు. ఇట్లా రకరకాలుగా వద్దు కాదంటాం. అవును, వారు ఏమంటున్నారు తిరస్కరిస్తాం. నిరసించేవి ఏంటి? నాకు ఇవన్నీ వద్దు, నాకు అదే కావాలి. దీన్ని నిరసించారు, బాగానే ఉంది. మరి దాన్ని అంగీకరిస్తాము మనం? మళ్ళీ దాన్ని అంగీకరించు. ద్వంద్వం ఒకేసారి ఇప్పుడైనా నిజంగా నీకు ఇదైపోయిన తర్వాత, గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత, గురువు ఒక మాట చెప్పిన తర్వాత ఏమీ లేదు. ఆంజనేయ స్వామి వారు రాములు వారిని మా రాజు వారి దగ్గరికి తీసుకువెళ్తాను మిమ్మల్ని అని చెప్పి తీసుకువెళ్ళారు. వారి మాట ఆయన విన్నారు. అక్కడికి వెళ్ళాక రాములు వారి మాట సుగ్రీవుడు విన్నాడు, సుగ్రీవుడి మాట రాములు వారు విన్నారు. ఇది అసలు అక్కడ పరమాత్మ, వానరులు, నరులు, రాక్షసులు కాదు. రాక్షసుల్లో విభీషణుల వారు మరి విన్నారు, వానరుల్లో వీళ్ళు విన్నారు, మానవుల్లో వాళ్ళు విన్నారు. అందరూ వినటం అనే మాట ఎంత గొప్పది అంటే ఆలకించటం కాదు. అది రావణాసుల వారు ఇంతమంది బోధని ఆలకించారు, విభీషణుల వారు విన్నారు. కుంభకర్ణుడు వారికి చెబితే ఆయన విన్నారు, తప్పనిసరి యుద్ధం చేశాడు ధర్మం తెలిసి కూడా. నీకు అర్థమైందా? అందుకని ఏంటంటే ఈ విధంగా మనకి ద్వంద్వాలతో సాగిపోతుంది జీవితం అంతా కూడా. ఓ దాని కాదంటాం,
ఒకదాన్ని నిరసిస్తాం, అవునంటాం, కాదంటాం. ఈ మనసు లక్షణం అంతా ఏమిటి అంటే, అసలు చిత్రం ఏమిటి అంటే, ఇది మనసులో ఉందా వస్తువులో ఉందా చూడండి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే వస్తువులో కూడా అట్టనే ఉంది. మరి అట్లాంటి వస్తువుని ఆశ్రయించిన మనసు ఎట్లా ఉంటుంది? అట్లనే ఉంటుంది. దీనికి శాశ్వతత్వం లేదు వస్తువులు అని తెలిసాక మనసు భయపడకుండా ఎట్లా ఉంటుంది? అర్థమవుతుందండి. వస్తువులోనే ఆ లక్షణం ఉంటే, మీరు చూస్తున్న మీరు అనుభవిస్తున్న వస్తువులోనే శాశ్వతత్వం లేదు, దానికి ఆ లక్షణాలే దానివి కదా. మరి దాన్ని ఆశ్రయించిన మనసుకి మరి ఆ లక్షణం రాక ఆ గుణాలు రాక ఇంకేమొస్తాయి? తప్పకుండా వచ్చి తీరుతాయి. అందుకని ఏం చెప్పారు? దాన్ని చూడాలి అంటున్నారు. దాన్ని చూడాలి. అందుకనే ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టు. ఒక ఆలోచన దాకా రావటం ఒకటి, ఇకపోతే మన అందరం కూడా కోరికలు అంటాం. కోరికలు ఇవన్నీ ఉన్నాయి. సరే, కోరిక అంటే ఏమిటి? చూసారా ఎప్పుడన్నా మనం కోరికను? చూసాము ఎప్పుడన్నా? కోరిక అంటే కదలిక. రవి గారు, నేను చేయి దాచాను. నేను చేయి దాచాను అంటే ఏం కావాలని అడుగుతారా? అడగరా. ఈ కదలిక వేరు, మీ కోరిక వేరు. కోరికలో ఏదో ఒకటి విషయం ఉంటుంది. విషయం అన్నము ఏదో ఆశించాం కదా. కోరిక ఈ కదలటంలో ఏం లేదు. ఈ పట్టుకోవటానికి, మళ్ళీ అడగటానికి, కావాల్సిన దానికి మళ్ళీ మీ పదాలు, మీ ఆలోచనలు, మీ ఇష్టాయిష్టాలు, మీ గుణాలు చేరి ఉండాలి. దాన్ని వీళ్ళు కోరికను అంటున్నాం. నీ కోరిక ఏంటని దేన్ని అడుగుతున్నారు? ఉద్దేశం కదా. అంటే ఉద్దేశం వేరు, కోరిక వేరు. రవి గారు, కోరిక అనేది ఇప్పుడు ఇంతమంది ఇక్కడ చాలామంది ఉన్నాం, మీ కోరికలు ఏంటంటే తలా కూడా చెబుతున్నారు కదా. అంటే కోరిక రూపాంతరం అనేక రూపాలుగా కనపడుతుంది, కానీ కోరిక అనే లక్షణం ఒకటే. అందుకనే శ్రీకృష్ణమూర్తి గారు ఏం చేశారంటే, మీరు కోరికను చూసారా అన్నారు. నిజంగా కోరిక అండి ఒక విశిష్టమైన పవిత్రమైన లక్షణం దానికి ఉంది. కోరికలో ఆలోచనలు వేరు, మళ్ళీ కోరిక వేరు లేదు. కోరిక ఒక కదలిక, కోరిక ఒక కదలిక. కోరిక నిర్మలమైంది. కోరికలో ఉద్దేశాలు ఉన్నాయి చూసారా, అవి రకరకాల ఉద్దేశాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి? సరే, ఉద్దేశాలు, లక్షణాలు, గుణాలు, దానికోసం వచ్చే బాధలు, ఎట్లవో సమాహారం అది, అట్లా ఉంటి పెట్టి కోరిక అంటే ఏమిటని నిమ్మళంగా జాగ్రత్తగా నిశితంగా గమనిస్తే కోరిక అని మనం ఉంటున్న దాంట్లో ఏ ఉండదు. అర్థమైందా? అయితే ఇక్కడ ఒక తమాషా ఉంది. రవి గారు, కోరిక, రవి గారు మీకేం కావాలని అడిగాను. నాకు ఆత్మజ్ఞానం కావాలండి అన్నారు. ఇప్పుడు కోరిక ఎందేనంటారు మీరు? దాన్ని కదా. మరి కోరిక అంటే, కోరికకి మీరు ఏదో చెప్పారు, కానీ కోరిక గురించి ఏం చెప్పారు? కోరిక ఏది కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఆత్మజ్ఞానం ఏంటి రవి గారు? మీకేం కావాలి? మీకు ఆత్మజ్ఞానం కావాలి, అంతే కదా. దీని పేరు కోరిక అంటున్నారు. అర్థమైందండి. ఈ ఆత్మజ్ఞానము అని ఏదైతే ఆలోచన ఉందో, ఆ ఆలోచన పేరు ఆలోచన పోతే ఉండేది అది, అక్కడ ఉండేది ఇచ్చ. అది ఆ కోరికకేం లేదు. దీన్ని కోరిక అంటున్నారు. ఏం కోరిక అంటున్నాం మనం? కదిలింది కదా, ఆ కదలికకి కోరిక మన కోరిక అంటున్నాం, జీవుడు అంటున్నాం, అది అంటున్నాం. ఆత్మజ్ఞానం కావాలి అంటున్నారు. కావాలి అనేవన్నీ పదాలు కదా. మీరు ఎట్లా వ్యక్తం చేస్తున్నారు మీ కోరికని? ఓ పదం ద్వారా. ఇప్పుడు సపోజ్ ఆ పదాలు లేకపోతే ఏముంటుంది? కోరిక అడి చెబుతారు మీరు. మరి కోరికకి గుణుకుందా? అప్పుడు మీకు అర్థమైతే ఆ మహాప్రకాశం అనుభవంలోకి వస్తుంది. కోరిక నిజంగా పవిత్రమైంది. పదాలు లేకపోతే కోరిక అంటే ఏం చెబుతారు మీరు? పదం కాని కోరిక ఉందేమో చెప్పండి నాకు. కోరిక పదం కాదు రవి గారు. ఇప్పుడు ఉదాహరణకి నేను మౌనంగా ఉన్నాను మాటల్లో చెబుతాను, కానీ నా మాటల్లో మౌనాన్ని చెప్పగలనా? కోరిక
కోరిక కూడా అట్లాంటిదే. కోరిక ఉంది అంటే పదముంది, పదముంది అంటే అదే నేనుగా మారుతుంది. దాన్నే అహంకారం అన్నారు, దాన్నే ఆలోచన అన్నారు. ఆ ఒక్కటి కూడా అదృశ్యమైతేనే దర్శనం అని చెప్పి భగవాన్ రమణ మహర్షులు వారు శ్రీజిట్. ఇప్పుడు ఈ ఒక్కటి చాలు, ఈ ఒక్కటి అనేక అనేక. ఉదాహరణకి హార్ట్ దెబ్బతింది, బ్రెయిన్ దెబ్బతింటుంది, హార్ట్ దెబ్బతింది, బీపీ పెరుగుతుంది. ఎప్పుడైతే బీపీ పెరిగిందో కిడ్నీ దెబ్బతింటుంది, ఎప్పుడైతే కిడ్నీ దెబ్బతిందో ప్రోస్టేట్ దెబ్బతింటుంది, ప్రోస్టేట్ ఎప్పుడు సోడియం లెవెల్స్ అవి ఇవి అన్నీ పెరిగిపోతాయి. ఆ విధంగా మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ బాడీకి వస్తాం. ఈ ఒకదానికి 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 దీనివల్ల మళ్ళీ హార్ట్కి, హార్ట్ నుంచి కిడ్నీకి, కిడ్నీ నుంచి బ్రెయిన్కి, ఒకదానికి 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 ఉన్నాయి. ఎక్కడో అడుగడుగు దూరంలో ఉన్నవి కూడా చాలా అన్నీ కలిసే పనిచేస్తున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఒక కోరికను దాటాను అంటున్నాను. నేను ఒక కోరిక చాలండి, ఒక కోరిక నిలబెట్టామంటే చాలా కోరికలు ఉన్నాయి కదా. అట్లా కాదు రవి గారు, అనేక పదాలు ఉన్నాయి కదా రవి గారు. నాకు ఆత్మజ్ఞానం కావాలి అనేది మీరు రాశారు, ఒక కాగితం మీద రాశారు. నాకు రాసి ఇవ్వండి మీకేం కావాలో అడిగాను నేను, మీరు రాసిచ్చారు. అవన్నీ ఏంటి చెప్పండి. అట్లా కాకుండా మీరు పలక మీద మీ కోరికను నాకు వ్యక్తం చేయండి. అక్కడ పలక ఎంత ఏమీ లేకుండా సుచిగా ఆకాశంలాగా ఉందో, లోపల కూడా పదాలు లేనటువంటి ఆకాశం అంత పవిత్రంగా అది దర్శనం. అందుకని శ్రీకృష్ణమూర్తి గారు, జిడ్డు కృష్ణమూర్తి గారు మహాజ్ఞాని ఆయన, కోరికను చూడండి అన్నారు. నిజంగా కోరికను చూస్తే ఇంకేముందండి. కోరికను చూడమంటే నాకు ఇడ్లీ కావాలి, సాంబార్ కావాలి, లేకపోతే నాకు ఇల్లు కట్టుకోవాలని ఉంది, నాకు పెద్ద తోట వేసుకోవాలని ఉంది, నాకు అమెరికా వెళ్ళాలని ఉంది, కారు కొనుక్కోవాలని. వాటిని చూడటం ఏంటండి, వాటిని చూడటం కాదు, ఒక తమాషా చెబుతా చూడండి. ఈ మనసు లక్షణం ఏమిటి, ఈ మనసు యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఉదాహరణకి ఒక హిప్నటిస్ట్ వచ్చారండి మన దగ్గరికి. హిప్నటిస్ట్ వచ్చి మిమ్మల్ని, మీరు నిద్రలోకి వెళ్తున్నారు, నిద్రలోకి వెళ్తున్నారు, నిద్రలోకి వెళ్ళారు. ఇప్పుడు దేంట్లోకి వెళ్ళాం మనం, అక్కడి నుంచి నిద్రలోకి వెళ్ళిన వాడు మళ్ళీ ఎట్లా మాట్లాడతాడు, అంతేనా? అదేనా వాళ్ళు మాట్లాడే పదం నిద్రలోకి వెళ్తున్నారని అంటారు కదా, డీప్ స్లీప్ అంటారు కదా. వెళ్ళాక వాడిని ఏమంటారంటే, వాడితో మాట్లాడతాను, ఇప్పుడు నువ్వు ఒక అందమైన తటాకాన్ని చూస్తున్నావు, అందమైన తటాకాన్ని చూస్తున్నావు అంటాడు. అందమైన తటాకాన్ని చూస్తుంటాడు లోపల. అక్కడికి వెళ్ళావు, నేను చాలా చల్లగా ఉన్నాయి, బాగా చల్లగా ఉంది, అయినా నీకు వెళ్ళి స్నానం చేయాలనిపించింది, చలి పుడుతుంది, చాలా చల్లగా ఉంది, చలి పుడుతుంది వాడికి, బయట కూడా వణుకుతుంటాడు. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇతని భావాన్ని అతనికి ప్రసారం చేస్తున్నాడు, అతను ఆ భావాన్ని అనుభూతి పొందుతున్నాడు. మిరపకాయ తీయగా ఉంది, పంచదార కారంగా ఉంది కదండి, ఇతను చెప్పినట్టు అతను అనుభవం పొందుతున్నాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది లోపల ఏమవుతుందంటే, ఏ భావం ఉందో ఆ భావం అది అనుభవంగా ఉంది. చాలా నేను చెప్పేది బాగా నిశ్చితంగా అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఒక ఆలోచన అనండి, ఒక భావం అనండి, ఒక అనుభవం అనండి, అనుభూతి అనండి, ఏదన్నా అనండి, అది ఒట్టి వ్యర్థ పదార్థం కాదు, జీవం లేదు కాదు, అట్లాంటి అనుభవమే అవుతుంది. ఏ అనుభవం అనుభవం అవుతుంది. ఇప్పుడు చలి పుట్టింది, ఇప్పుడు నువ్వు బయటికి వచ్చావు, చాలా వెచ్చగా ఉంది, అక్కడ దగ్గరలో ఉన్నాను ఫైర్ దగ్గరికి వెళ్ళావు, ఆ ఫైర్ దగ్గరికి వెళ్ళగానే నీకు చాలా వెచ్చగా ఉంది, చాలా అంతా నిజంగా వెళ్ళట్లేదు, అవి జరగట్లేదు, ఊహలో మళ్ళీ వేడి వచ్చేస్తున్నారు. అంటే ఒక మాట చెబుతా వినండి, ఇక్కడ నేను నాకు ఆత్మజ్ఞానం కావాలి అని నేను అడుగుతున్నాను. ఇది ఒక పదమే అయి ఉండొచ్చు, దానికి అర్థం కూడా ఉండి ఉండవచ్చు, లేదా ఒక అనుభూతి ఏదన్నా, మీరు ఊహ కానివ్వండి. ఒక ఇల్లు కట్టుకున్నట్టు, మంచి ఇల్లు నాకు కావలసినట్టుగా నేను కోరుకున్నట్టుగా ఊహలోనే ఉంది, ఇదంతా ఆలోచనే. కానీ నిజంగా ఇల్లు ఉన్నట్టు, నేనున్నట్టు, దాని నుంచి నేను శాంతి పొందినట్టు కూడా దాంట్లో పుడుతుంది రవి గారు. అనుభూతే, నిజంగా అనుభూతే. ఇప్పుడు నేను గిచ్చితే మీకు నేపట్టు తెలుస్తుందో, ఆలోచన కూడా అట్లా ఉంది. కాబట్టి
ఆలోచన అన్నది ఇప్పుడు కృష్ణమూర్తి గారు చదవండి. ఇవన్నీ ఏదైనా సరే అనుగుణమైనవి, నిరసించేవి, విశ్లేషించేవి, అంగీకరించేవి, అన్ని చర్యలు అనుభోక్తను మరింత శక్తివంతంగా. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఊహల్లో కానీ వాస్తవంగా కానీ ఇదన్నా కానీ అనుభోక్త, అనుభోక్త అనే మాటకు అర్థం ఏమిటి, నేను నేననేవాడు, అనుభవించేవాడు, వాడిని అనుభోక్త అంట. అంటే అనుభోక్త అనే మాటలో రెండు ఉన్నాయి, అనుభోక్త, భోక్త అనేవాడు వాడు. ఏ తినేది ఉండాలిగా, ఏదో ఒకటి ఉండాలిగా. ఇక్కడ ఆలోచనే తినేవాడు, తింటున్నవాడు, తినేవాడు, తినే వస్తువు కూడా ఆలోచనలోనే ఉంది. రవి గారు బాగా చిత్రమైంది. ఇప్పుడు ఇందాక ఒక హిపనటిస్టు వాడిని లోపలికి కాన్షియస్లోకి అతను అనుకున్న భావంలోకి పంపగలిగినప్పుడు అక్కడ భావాలు తప్పితే నిజంగా అనుభవాలు ఎక్కడున్నాయి. కానీ అట్లాంటి అనుభవం ఇస్తుందిగా. ఒక బయట నీకు ఒక మంట, ఒక మిరపకాయ కారంగా, ఒక పంచదార తీయగా అనిపిస్తుంది, కానీ వ్యతిరేకంగా కూడా ఆ భావాన్ని రెండు రకాలుగా, ఒకటి ఇతరం ద్వారా, ఒకటి స్వీయం, రెండు ఒకటి అనుభవాలు. మీకు అర్థమైంది అంటే బయట వాడు మిరపకాయ తింటే కారం ఎట్లయితే తెలుస్తుందో, భావంలో కూడా మిరపకాయ తింటున్నా అనుకో, అక్కడ నిజంగా మిరపకాయ తినేవాడు లేడండి, భావమే తినేవాడుగా ఉంటుంది, భావమే ఆ తింటున్న రుచిగా, రుచిగా తానే, వస్తువుగా తానే, తినేవాడుగా తానే, మూడుగా తానే ఉంది. మూడుగా మూడు తానే. అందుకని శ్రీ కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే సూటిగా దాన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే మూడు లేవు, మూడు లేవు అని అర్థమవుతుంది. కేవలం పదాలతో కూడిన ఇప్పుడు మీరున్నారు రవి గారు, నల్ల ఎరకంగలా ఏంటిది మీకు తెలియదుగా, ఈ తమిళంలో బాగున్నారా అని అడిగా నేను. మీకు ఊరికే పదాలే కదా, తెలిసిన వాడికి భావం అర్థం ఉంది, బాగున్నారా అని అడుగుతున్నాను, బాగున్నా అంటున్నారు ఊరికే. ఇది తప్పు అయ్యండి వచ్చిన ఏదో భాష, సినిమా యాక్టర్ అలీ గారు ఏదో మాట్లాడతారు, ఇంగ్లీషు తెలుగు తెలియదు నవ్వించడానికి. ఇప్పుడు మీ హృదయంలో జాగ్రత్తగా మీరు కోరికను చూసేటట్టయితే ఆ పదాలు, ఇక్కడ ఒక మంచి విషయం చెబుతాను మీకు, మనకి ఈ సృష్టి అంతా కూడా అక్షర పరబ్రహ్మం అని అంటారు, అక్షరమే పరబ్రహ్మంగా ఉంది అక్షర. మళ్ళీ ఇంకొక మాట ఉంది అక్షరానికి, బీజాక్షరం అని ఉంది, బీజము అక్షరం. బీజం అంటే అర్థం ఏంటి, ఆధారమైంది, దానిలోనే సమస్తము ఉంది అని. ఇప్పుడు మీరు పదాలుగా తప్పితే పదాల్లో ఎట్లా ఉందంటే ఒట్టి పదాలుగా లేవండి, లోపల పదము, ఆ వస్తువు, దాని అనుభవం కూడా పదంలోనే ఉంది. బీజం అనే మాటకు అర్థం బీజంలో ఒక చిన్న చింత ఎత్తుంది, దాని బీజంలో ఏమున్నాయంటే అంత విశాలమైన చింత చెట్టు, అంత ఎన్ని పంటలు ఉన్నాయో అన్ని పంటలు, అన్ని ఆకులు, అన్ని కొమ్మలు, అన్ని రెమ్మలు ఇంత బీజ రూపంలో ఉన్నాయి. ఇది మనకి వివేక చూడమని వాటిలో కూడా బ్రహ్మ కనపడుతుంది. కాబట్టి అక్షరము అనే మాట ఏమిటంటే నాశనం లేనిది అనే మాట. ఇక్కడ అక్షరాలు లేకుండా మీకు అనుభవం ఎక్కడుంది, అర్థమైందా అండి. సరే, అక్షరాలు లేకుండా అనుభవం లేదు, అక్షరాన్ని అర్థం చేసుకున్నాక అనుభవం కూడా లేదు. అక్షరాలు మాత్రమే ఉన్నాయని మీరు దాన్ని సూటిగా చూస్తే, జిల్లేడుమూళి అమ్మవారిని అమ్మ తిడుతున్నారమ్మా, మా అత్తగారు నన్ను బాగా తిడుతున్నారమ్మా అని కోడలు చెబితే ఉన్నారంటే పదాలేగా నాన్న అని, అక్షరాలే కానీ. ఎప్పుడే వర్షాలు అనుకున్నారనుకోండి మిమ్మల్ని బాధ పెట్టే భావం లేదు అందులో. మీరు భావంగా తీసుకున్నారనుకోండి ప్రతిక్షణం మిమ్మల్ని హింసిస్తుంది, బాధ పెడుతుంది. బీజాక్షరం అనే మాటకు అర్థం ఏంటంటే ఈ అక్షరానికి కూడా ఆధారమైన బీజం ఏదైతే ఉందో అంటే మూల బిందువు అది, బీజ అక్షరము. అక్షరానికి బీజం అంటే అర్థం ఏంటంటే అక్షరానికి ఈ శక్తిని అంత, అంటే మూడు ఉండాలి అక్కడ, త్రిపుటి, అనుభవము, అనుభోక్త, అనుభవం ఇచ్చే మూడు, ఈ మూడు అక్షరంలోనే ఉన్నాయంట. దీనికి మూల వస్తువు అయినటువంటి దాన్ని చూసినప్పుడు, మూల వస్తువుని చూసిన బీజాన్ని చూసినప్పుడు అది బీజంగా ఏమి ఉంటుంది, ఏమి ఉండదు, అక్షరానికి విలువ లేదు, అదే బీజాక్షరం అయింది. అందుకనే మంత్రాలతో
అనేక శక్తులు సిద్ధులు వస్తున్నాయంటే అందులోనే ఉంది, అక్షరంలోనే ఆ పలకటంలోనే ఆ కావాల్సిన శక్తి అక్కడ పుడుతుంది అని చెబుతున్నా. కాబట్టి కోరిక అనే మూడు అక్షరాల్లో కోరిక అనే మూడు అక్షరాలు ఉన్నాయి. కోరిక అంటే కోరిక అని మీరు పలక మీద రాస్తే ఏమిటని అడగాల్సి వస్తుంది. నాకో కోరిక, నాకో కోరిక ఓ పలక మీద రాశారు, నాకని చెబుతున్నారు మీరు. నాకో కోరిక, ఈ నాకో ఏంటో తెలుసా అండి? కోరికే. నాకు అనేది చెప్పేది ఏంటంటే కోరిక వల్ల ఏమవుతుంది అంటే ఒక ఉనికి ఏర్పడుతుందని చెప్పాను నేను మీతో. కాబట్టి ఏం కోరిక అని అడగాలి నేను, అప్పుడు అది చెబుతాం. ఏది నాకు మీ ఇంట్లో ఒక పూట నిద్ర చేయాలని ఉందండి అని అంటున్నాను, అదే అతని కోరిక. ఈ నిద్ర చేయాలని ఉంది అని అంటున్నారు కదా, అంటే ఆ కోరిక ఏముందిగా అన్నది మీరు నిద్రపోవాలని చెబుతున్నారు. మీరు కోరికని సూటిగా చూసేటట్టయితే ఇది వ్యక్తం కాకుండగా ఇంకేముంటుంది? అది బీజాక్షరమైన అక్షరపరబ్రహ్మం అనే మాటకు అర్థం. ఆ స్థాయికి తీసుకెళ్తుంది అది. శ్రీకృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే అనుభోక్త అనే మాటకు అర్థం ఏమిటంటే ఈ కోరిక ఏం చేస్తుంది అంటే, మీరు ఏ కోరిక ఎంత ఉత్తమమైన కోరికైనా సరే అనుభవించేవాడు ఉన్నాడు అనే భ్రమని పెంచి పోషిస్తుంది. కోరికని సూటిగా చూడనంతకాలం, ఒకసారి మీరు కోరిక అంటే ఏమిటో చూడండి, ఇట్లా పెడితే ఏముందండి దానికి? ఏం కావాలి చెప్పు, నీకేం కావాలంట. అందుకని కోరికకి కోరిక ఒక కదలికే కానీ అదేదన్నా కానీ మీరు కోరికని సూటిగా చూస్తే కోరికలు పదాలే కనపడతాయి, మీకు భాషే కనపడుతుంది. ఆ పదాలు ఉపయోగించిన భాషను బట్టి మీకు ఆ పదార్థాన్ని అడుగుతున్నారు, దాన్ని ఆశిస్తున్నారు. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ కాదండి, నాకు మీ ఇంట్లో అంత అన్నం తినాలని ఉందండి, ఇది నా కోరిక. అన్నము అనే పదానికి ఒక అర్థం బయట ఉంది, పదం లోపల ఉంది. పదం అన్నం కాదు కదా, మీరు అన్నం పెడుతున్నారు, తింటున్నాడు, సంతోషపడుతున్నాడు, అది వేరు విషయం. కాబట్టి ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలకి ఎంత విలువ ఉందో ఒకసారి జాగ్రత్తగా తీసుకుంటే, ఇప్పుడు ఈ పదం ఏం చేసింది, ఎప్పుడైతే కోరిక వచ్చిందో నేను అంటుంది. ఇప్పుడు ఒక పలక మీద అక్కడ రాసి పెట్టారండి ఎవరు, అన్నం తినాలని ఉంది, ఏం చెబుతారండి ఇప్పుడు ఎవరు అని అడుగుతారు? అన్నం తినాలనంటే ఎంతమందో ఉన్నారు అక్కడ, ఎవరు అని అడుగుతారు. అన్నం తినాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటారు, చేతులు ఎత్తుతారు. చూసారా, ఈ చేతులు ఎత్తినప్పుడు వాడు వాడికి ఆకలి అవుతుంది నేను అనుకుంటున్నా, కానీ నిజంగా వాడి ఆకలో వాడి ఇచ్చో వాడి కోరికో ఏదో అది కదా నేనంటే. ఇంకే నేనంటే ఏముంది? ఇప్పుడు మీరు అంటున్నారు ఓ నలుగురికి ఆకలి అవుతుందట అని నలుగురు ఎట చెప్పగలిగారు మీరు? దాన్ని బట్టి, కోరికని బట్టి. సో మీకు అర్థమవుతుందా రవి గారు, నేనంటే ఏమిటంటే కోరికే. కోరిక కాక ఇంకోటి, ఇప్పుడు కోరిక ఉన్నంతకాలం ఏం చేస్తుంది, తీర్చుకునేవాడు ఉన్నాడుగా, అనుభోక్తను పెంచట్లా. శ్రీకృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే, అందుకనే భగవాన్ రమణ మహర్షులు వారు ఏం చెబుతున్నారంటే, భగవాన్ అడిగారు నాకు ఒక ముద్ద ప్రసాదం పెట్టరా అని అడిగేవారు పాప, నేను తింటున్నాను అనుకోకు అది అంత ప్రసాదమే అన్నారు. ఇదే మాట శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు. ఇక్కడ అనుభోక్తను వదలమని భగవాన్ చెబుతున్నారు, అనుభోక్తను నువ్వు పెంచుకుంటున్నావు జాగ్రత్త కాదని అవునని, ఇది కాదు అది అని నువ్వు పెంచుకుంటున్నావు అంటున్నారు శ్రీకృష్ణమూర్తి గారు. ఇది మన వేదాంత సారము. ఇంకా మన భగవద్గీత దాకా వెళితే పరమాత్మ శ్రీకృష్ణుల వారు నేనే అందరి జఠరాగ్ని రూపంలో ఆహారాన్ని స్వీకరిస్తున్నాను అన్ని జీవుల్లో అని అన్నారు. అసలు నువ్వు కాదని వారే చెబుతున్నారు, నేనని నేను అనుకుంటున్నాను, అది మిస్ అయ్యాం, ఇది మిస్ అయ్యాం. అందుకని సూటిగా మనం చూడాలే తప్పితే, కోరికని సూటిగా చూడటం అంటే మీ కోపాన్ని తాపాన్ని అవి కారణాలు, ప్రతిస్పందనలను చూడటం ఆధారమైన. కోరిక అంటే నాకు ఇల్లు కట్టుకోవాలని ఉంది అంటే ఇల్లు కట్టుకోవటాన్ని చూడటం నీ కోరిక అంటున్నావు నువ్వు, నాకు ఇల్లు కట్టుకోవాలనుంది అంటున్నావు. నాకు ఇల్లు కట్టుకోవాలనుంది, దేనికి కోరిక అంటున్నావు? ఇప్పుడు నాకు ఒకటి ఏడ్చింది అక్కడ,
మీరు జాగ్రత్తగా ఈ ఈ కోరికని సూటిగా చూస్తే ఇక్కడ నీళ్ళు అనేది ఉండదు. ఇల్లు కట్టుకోవటం అనే ఆలోచన పరిచయం కొట్టలేదు అక్కడ. ఇది చూస్తారు తప్పకుండా అందరూ అందరూ చూడవచ్చు. మీకు అర్థమైందే? కోరికను చూడటం అంటే అది కానీ మనసులో ఏముందో చూడటం కాదు. అయితే అది దృశ్యమానంగా యోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు గొప్పవారైతే వాళ్ళకి ఆ చిత్తంలో రూపం కనపడుతుంది. ఓహో నీకు మనుషులు కావాలా, నీకు అది ఏ భాష అయినా కానీ దీన్నే అవి అవి అనమాట. నిజంగా అక్కడ ఏది లేదు, అడిగేవాళ్ళు లేడండి. అది అడిగేవాడు ఎవరు కాదు, ఒక ద్రష్ట, ఒక జ్ఞానికి గురువుగారి దగ్గరికి వెళ్తే వాడు చూస్తారు గురువుగారు నాకు ఒక అరటి పండు ఇస్తే బాగుండు అనుకుంటాం మనం మనసులో. అరటి పండు కనపడుతుంటుంది, అడిగేవాడు ఎవడాడు అక్కడ, అరటి పండు కనపడుతుంది వాడికి. అరటి పండు నేను అరటి పండు చింతపడు అంటాడు వాడు. అటు ఏం చేశాడంటే, ఏం మిస్ చేశాడంటే, అరటి పండుని చూస్తున్నాడు కానీ అరటి పండుని జాగ్రత్తగా చూస్తే అరటి పండు తప్పితే ఇంకోట్లేదు. పదాలుగా కోరికగా ఉన్న ఒకనొక అరటి పండు అనే పదార్థమే తప్పితే నేననేవాడు లేడు, కోరుకునేవాడు లేడు. ఒకటి, రెండోది అరటి పండు కూడా కేవలం ఛాయ మాత్రంగా భావన మాత్రంగానే ఉంది కానీ నిజంగా అరటి పండు కూడా లేదు, కోరేవాడు లేదు, కోరబడేది లేదు, పొందేది కూడా లేదు అన్న విషయం మీరు కోరికని సూటిగా చూసినప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే అనుభోక్త పోతాడు. కానీ లేకపోతే వీడు రేపు శివుడిని కూడా ఇట్నే చూద్దాం అనుకుంటాడు, వాడు వాడుగానే ఉంటాడు, శివుడు శివుడుగానే ఉంటాడు. అర్థమవుతుంది అని అట్లాంటి భ్రమని పోషిస్తుందని శ్రీకృష్ణమూర్తి గారు చెబుతున్నారు. అనుభోక్త అది మొత్తం అంతటిని అనే మాటకు అర్థం ఏమిటి అంటే, వీడేంటంటే మనం ఏం చేస్తున్నాం, వైవిధ్యం ఉంది. అందుకనే శ్రీ వివేకానంద స్వామి వారు చెప్పారు, ఈ రెండు వస్తువులతోనే నిర్మాణం అయింది ఈ సృష్టి అంతా, ఒకటి ఆకాశము, రెండు ప్రాణము. సమస్త శక్తులు ప్రాణంలో ఉన్నాయి, సమస్త రూపాలు ఆకాశంలో ఉన్నాయి. ఆకాశమేమో బీజంగా ఉంటుంది, ఆకాశంలో ఉంది. వాటికి అన్నీ ఉన్న శక్తులు కూడా, వ్యక్తమయ్యే శక్తి, అన్ని శక్తులు ప్రాణంలో ఉన్నాయి. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఆకాశము ప్రాణం, ప్రాణము ఆకాశంలో కొద్దిగా కదలగానే దానికి మనసు అనే పేరు. అదే ఇన్ని వస్తువులుగా ఆకాశ, అది బీజ రూపంలో ఉండి వ్యక్తమైన ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం. ఆ సూక్ష్మ ప్రపంచాన్ని మనం దేహభావనతో చూడటం వల్ల, ఇంద్రియాలతో చూడటం వల్ల బాహ్య ప్రపంచంగా కనపడింది. బాహ్య ప్రపంచం స్థూల ప్రపంచం అయింది, నిజంగా స్థూల ప్రపంచం లేదు, ఉన్నది సూక్ష్మ ప్రపంచం. సరే, ఎందుకు నేను ఏం చెప్పానంటే, ఒకటి ప్రాణము, ఆకాశము, అది అయిపోయింది పాయింట్. అది ఇప్పుడు ఏమైంది అంటే, అక్కడ వారు ఏమంటారంటే, ఈ సృష్టి అంతా ప్రాణమే ఉంది. మీరు ఎక్కడన్నా చూడండి, ఏ వస్తువులన్నా చూడండి ప్రాణం ఉంది, ఏ వస్తువులన్నా చూడండి ఆకాశం ఉంది. వస్తువు ఉందంటే ఆకాశం, ప్రాణం ఉండి తీరాల్సిందే. అర్థమైంది అరవి గారు? కాబట్టి మీరు ఈ ప్రాణాన్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలి? వస్తువులు అర్థం కాదు, వస్తు రూపంలో అర్థం కాదు, సూక్ష్మ, అతి సూక్ష్మమైంది, అత్యంత సూక్ష్మ. నాడులకు నాడంటేనే ఈ వెంట్రుకలో చాలా సూక్ష్మాంశమైంది, లక్షం వంతు కంటే ఇంకా కనపడదు. నాడంటే దృశ్యమానం, నాడి కంటే సూక్ష్మమైంది ఇంకా ప్రాణం, నాడుల్లో ఉంటుంది ప్రాణం, అంత సూక్ష్మమైంది. దాన్ని అనుభవించాలి అంటే మన హృదయంలోకి, మన లోపలికి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది, బయట అర్థం కాదు. అంటూ ఏమంటారంటే, అనేక పదార్థాలు ఉన్నాయి, ఎన్నని వెతుకుతావు, ప్రాణాన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎన్నని వెతుకుతావు. నీకు అత్యంత సమీపమైంది, నువ్వుగా ఉన్న ప్రాణం నీకు చాలా దగ్గరది, నువ్వు ఆ ప్రాణాన్ని నీ వశం చేసుకోవచ్చు ప్రాణాయామం ద్వారా, యోగం ద్వారా, అవగాహన ద్వారా ఇట్లా చేసుకోవచ్చు. భక్తి ద్వారా, భక్తి ద్వారా కూడా కుండల్ని వస్తుంది. దీని అర్థం ఏమైంది చెప్పండి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆశాంతం అని ఎప్పుడైతే నేననే భావం ఉందో, ఇవి ఎన్నో విషయాలు ఉన్నాయో అర్థం చేసుకోవటం సాధ్యం కానే కాదు అసలు. అది అయితే అన్నీ ఎక్కడైతే ఉన్నాయో, బీజంగా బీజ రూపంలో ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళితే అన్నీ మీకు ఒక్కసారి అనుభవంలోకి వస్తాయి. అర్థమైందరే? బీజ రూపంలో మనకు అనుభవంలోకి రావాలంటే ఏమన్నారు కృష్ణమూర్తి గారు, అనుభోక్త ఎప్పటికీ మొత్తాన్ని కలిపి అర్థం చేసుకోవాలి. అది ఆశాంతం అర్థం చేసుకోవడం సాధ్యం, ఎట్లా సాధ్యమైతే మొత్తాన్ని కలిపి, మొత్తాన్ని చూడాలంటే అన్నీ వేరువేరుగా కనపడుతున్నాయి, చివరికి నా ఆలోచన కూడా అంత మాయ ఉంది. అందుకని
మొత్తం అర్థం కావాలంటే మీకు మొత్తం కదా అర్థం కావాలి. అనుభక్త పోవాలి. అనుభక్త ఎట్లా పోతాడు? అనుభక్త లేనప్పుడు నిన్న ఎవరు అడుగుతున్నారు భయం ఉంది, అంతచేతనంలో భయం ఎట్లా పోవాలి అని నేను చెప్పాను. నేను ఏమంటానంటే ఈ భయం లోపల ఎట్లా పోతుంది అన్కాన్షియస్లో అంటే కాన్షియస్గా అర్థం చేసుకున్నప్పుడు పోతుంది అని చెప్పాను నేను. బహుశా మిస్ అయిందేమో అది. కాన్షియస్గా భయం అన్నది ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది? త్రివిధావస్థలను జాగ్రత్తగా అర్థం చేసుకోవటం వల్ల అన్కాన్షియస్గా లోపల అంతచేతనంలో ఉన్న భయం కూడా పోతుంది. అదే మార్గం. మీకు అన్నిటికీ సమూలంగా మీకు భయం అంటే ఏంటో తెలియాలి, ఆశ అంటే ఏంటో తెలియాలి, అవి ఏంటో తెలియాలి, ఇవి అన్నీ తెలియాలి అంటే సమూలంగా ఒక్కటి అర్థమైతే అన్నీ అర్థమైతే, అన్నీ అర్థం చేసుకుంటే ఆ ఒక్కటి ఉన్నంతకాలం అన్నీ అర్థం కానే కావు, ఒక్కటి కూడా అర్థం కాదు, అర్థమైనట్టుగా ఉంటుంది. కేవలం అక్కడ చదవటం మాత్రమే ఉంటుంది కానీ గ్రహించటం ఉండదు. అట్లా విధంగా అది కృష్ణమూర్తి గారు బోధ. అర్థమైందా మీకు? అనుభోక్త అంటే అర్థమైంది. అనుభోక్త లేడండి. అనుభోక్త లేడు అని తెలియాలంటే స్వప్నావస్థని మీరు బాగా చూడండి, అర్థం చేసుకోండి. అనుభోక్త లేడు. అయితే చిత్రం ఏంటంటే అనుభోక్త ఉన్నాడు కల్లో, భోక్తం ఉంది జాగృతంలో, భోక్తం ఉంది అనుభోక్త ఉన్నాడు. కల్లోకి వచ్చేటప్పటికి అనుభోక్త ఉన్నాడు కానీ భోక్తం లేదు, ఉన్నట్టుగా కనపడింది కల్లో. అన్నం తిన్నాను, ఎక్కడ తిన్నా అన్నం ఎక్కడుంది తిన్నానని చెబుతున్నావు. నువ్వున్నావు సరే బాగానే, మూడవ స్థలంలో నువ్వు ఉన్నావు బాగానే ఉంది. ఇక్కడ అన్నం తిన్నానంటే కాస్త అర్థం ఉంది నువ్వు చెప్పేది. అని నేను కల్లో రాత్రి అన్నం తిన్నా సరే ఊరుకో మన అంటాను, ఎట్లా ఊరుకుంటాడు వాడు? అనుభోక్త ఉన్నాడు కానీ భోక్తం లేదు, తినేది లేదు అక్కడ, అనుభోక్త ఉన్నాడు. మీకు అర్థమైంది రా? అంటే నువ్వు ఈ జాగృతంలో అనుభవించే వస్తు ప్రపంచం అంతా కూడా కేవలం భ్రాంతి, అసత్యమే, కేవలం అబద్ధం. నువ్వు నిద్రన అబద్ధం అంటున్నావు, మన స్వప్నాన అబద్ధం అంటున్నావు, ఇది అబద్ధము. రెండో స్టెప్, రెండో స్టెప్లు ఏముంది? ఇక్కడ ప్రపంచం ఉంది, భోక్త ఉన్నాడు. స్వప్నంలో ప్రపంచం లేదు, భోక్త మాత్రమే ఉన్నాడు. సుషుప్తిలోకి వెళ్ళాక భోక్త కూడా లేడు. ఇది జ్ఞానం. ఇక్కడ దాకా వెళ్ళటం పేరు ఈ త్రివిధావస్థల్లో అవస్థాత్రయంలో మనకుండే జ్ఞానము. అరే భోక్త వచ్చాక అనుభోక్త వచ్చాడు, అనుభోక్త వచ్చాక ప్రపంచం ఇవన్నీ ఉన్నట్టుగా ఉన్నాయి, అనుభోక్త భోక్త ఇవన్నీ కూడా కేవలం నిజం కాదు, సత్యం కాదు అని నీకు నిద్ర సుషుప్తి అవస్థ నీకు బోధించే అద్భుత సత్యము అది. అనుభోక్త లేడు అన్న విషయం మీకు సుషుప్తి తెలియజేస్తే ప్రపంచం లేదని, అంటే అనుభవించేది లేదని స్వప్నం తెలియజేస్తే, అనుభవిస్తున్నావు అని అనుకోవటమే హిప్నాటిజంలో లాగా లేదు అని అర్థం చేసుకుంటే అప్పుడు మీ జాగృతం అది నిజమైన నిద్ర అవుతుంది. అట్లాంటి మెలకువ నిజమైన మెలకువ అవుతుంది, అది పునర్జన్మ అవుతుంది, అది మరణం కూడా అవుతుంది. మరణము జననము ఒకేసారి ఉండటం అని శ్రీ సద్గురు శివానంద గురుదేవులు వారు చెప్పిన మాటకు అర్థం ఈ మూడింటిని నిజంగాండి వరమండి మనకి. ఈ అవస్థాత్రయము అవస్థలు కాదు, అవి అవస్థలు పోగొట్టేది. నిజంగా త్రయం కాదు అని చెప్పటానికి ఆ అవస్థని తెలియజేయట. అవస్థ అనే మాటకు అర్థం ఏంటంటే అవస్థ అనగానే అనుభవం అనుకుంటున్నాం, అనుభవం కానీ అనుభవం అది, అవస్థ కానీ అవస్థ, అవస్థలు కావలే అవస్థ అది. అందుకనే మహాకాలుడు అంటారు ఉజ్జయినిలో, మహాకాలుడు. మీకు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ఉదాహరణకి ఇప్పుడు మీరున్నారు రవి గారు, మీ చిన్నతనంలో మీ దగ్గర ఉన్న ఒక దాన్ని ఏమంటారు ఆల్బమ్, ఆల్బమ్ ఉంది మీ దగ్గర, మీ చిన్నప్పుడు ఫోటోలన్నీ ఉన్నాయి, మీరు చూస్తున్నారు మీ చిన్నతనం అది. అదే కనుక మన పిల్లలు పక్కన ఎవరన్నా ఉంటే, చెంటి పిల్లలు ఉంటే వీరెవరు వీరెవరు అని అడుగుతుంది ఆ చల్లి చెంటిపిల్ల. ఏముంటుందంటే నాన్నను గుర్తుపడుతుంది, ఈ రూపం తెలుసు, మరి ఇదెవరు అని అడుగుతుంది. అనేక రూపాలు అనేక వయసుల్లో ఈ రూపం ఇదెవరు ఇదెవరు అంటాడు. అన్నీ నేనే అన్నీ నేనే అన్నీ నేనే అంటాడు. బాగుంది, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఆల్బమ్ చూస్తున్నారు, మీ రూపాలను చూస్తున్నారు, మీరు దేన్ని చూస్తున్నారు?
గత జ్ఞాపకాలే కదా, మీవే కదా గత జ్ఞాపకాలే. ఇదే ప్రాసెస్ మనం ఇప్పుడు నేను అనుభవిస్తున్న జీవితం అంతా కూడా గతం కానీ వర్తమానం కానీ భవిష్యత్తు కానీ కేవలం ఒక ఆల్బమ్ లాంటిదే. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కల్పన మాయ అనుభవత కల్పిస్తుంది ఇది తెలియాలి. మీరు ఈ ఆల్బమ్ చూస్తున్నా నా చిన్నప్పటిది అంటున్నారు మాట నిజమే, అంతవరకు నిజమే, బాగానే ఉంది. కానీ ఇప్పుడు నేను అనుభవించే నా వివాహం, నా పిల్లలు, నా జ్ఞానం, నా దైవం, మీరు విజ్ఞానం ఏ పేర్లన్నా పెట్టండి, కేవలం ఆల్బమ్ చూడటం లాంటిదే. ఆల్బమ్ చూసేటప్పుడు మీకు ఏ అనుభవం, చిన్నప్పుడు అనుభవం, చిన్నప్పుడు ఫోటో చూస్తున్నాను నిజంగానే నాకు ఇప్పుడు పాగుది, ఏది తున్నట్లేదు, పాగుతున్నట్లేదు, పరిగెడుతున్నట్లేదు, అర్థమైందే. పెళ్ళప్పుడు పెళ్ళి తాళి కడుతున్నట్టు ఫోటో ఉంది, చూస్తున్నారంతే జ్ఞాపక, అదే ఏవో ఒక సంఘటన గుర్తు రావచ్చు కానీ అట్లా ఏమీ లేరు మీరు. అట్లానే ఇప్పుడు మనం అనుభవిస్తున్న నేను అనుభవించాలి అనే ఒక భవిష్యత్తుది కానీ, నేను అనుభవించాను అనే గతం కానీ, ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అనే ఒక ఎరుక ఏదైతే ఉందో అవన్నీ గతంలో భాగమే. కేవలం మనం ఇప్పుడు అనుభవించే జీవితం ఇందాక చెప్పిన జాగృత స్వప్న స్థితులతో సమానమైంది అంతే. నిజంగా వీడు వీడి తమాషా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకి జాగృతంలో ఏముందనుకున్నాం, అనుభవపరుడు ఉన్నాడు, ప్రపంచం అనుభవక్త, అనుభవించేది ఉంది, అనుభవపరుడు ఉన్నాడు, అనుభవించేది ఉంది, స్వప్నంలో అనుభవించేది లేదు, అనుభవించేవాడు మాత్రమే ఉన్నాడు అనుకుంటున్నాడు. సుషుప్తిలోకి వెళ్ళిన తర్వాత అనుభవించేవాడు కూడా లేడు అని అర్థమైంది. అర్థమైందండి, అసలు మెలకువ అంటే ఏంటో తెలుసా అండి. ఇప్పుడు మనకు వచ్చే మెలకువ మాయ అంటే ఈ రెండింటినీ తనవిగా అనుకోవటమే మాయ అంటే. ఏం లేదు అసలు, నిజంగా లేవు. ఇక్కడ మిగిలింది ఏంటి, అనుభోక్త లేడని తెలిసిందిగా. ఇప్పుడు అనుభోక్త వచ్చాడు కదా స్వప్నంలో, అనుభోక్త ఉన్నాడు, అనుభవించేది లేదు, అనుభోక్త కూడా లేడు సుషుప్తిలో, గాఢ నిద్రలో అనుభోక్త లేడు. ఫస్ట్ మాయ ఎక్కడ మొదలైంది చెప్పండి మీకు, అనుభోక్త రావటం. అనుభోక్త మాయ అయినప్పుడు మీరు అనుభవించేది మాయలో భాగమా కాదా, మీరు అనే జ్ఞానం కానీ ఏదైనా కానీ. కాబట్టి మన జ్ఞానం ఎట్లా ఉంది, అందుకని భగవాన్ శ్రీ కృష్ణమూర్తి గారు అంత బాగా దీన్ని, మన భగవాన్ మహర్షుల వారు కూడా ఇదే చెప్పారు, సద్గురు శివానంద గురుదేవుల వారు, అందుకని నేను ఏం లేదు తెలుసుకోమన్నా. అందరికీ నమస్కారం.